నాన్నగారు కలలు కన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో పూర్తి కర్తిస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. జలయజ్ఞం పూర్తి కావాలి. పోలవరం మొదలు ఇన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం, ఇంత ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. ఈ మద్యాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తూ మద్యాన్ని మూడు దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఐదు ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. సార్ రైతు భరోసా కిందిస్తున్నాము. డ్వాక్రాక చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే కేంద్ర జలశక్తి మంత్రివర్యులు అయినటువంటి గజేంద్ర సింగ్ శేఖవత్ జీకి మనస్ఫూర్తిగా జిల్లా ప్రజల తరపున, అట్లాగే ప్రత్యేకంగా ఆర్ఎండ్ఆర్ కాలనీ ప్రజలందరి తరపున స్వాగతం పలుకుతున్నాం. సో ఇక్కడ ఈ ఆర్ఎండ్ఆర్ కాలనీలో మంటూరు, ఏనుగులగూడెం, అగ్రహారం అని 3 గ్రామాల యొక్క ట్రైబల్ పాపులేషన్ని ఇక్కడ అకామిడేట్ చేయడం జరిగింది సార్. 350 ఇళ్ళు ఉన్నాయి సార్ ఇక్కడ. సో 350 ఇళ్ళలో 304 ఇళ్ళు ఆక్యుపై అయ్యాయి సార్. 44 ఇళ్ళు ఇంకా పూర్తయి ఆక్యుపై అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ల్యాండ్ ఫర్ ల్యాండ్, అక్కడ భూమి కోల్పోయిన వారికి ఇక్కడ భూమి 87 మంది రైతులకు 87 ఫార్మర్స్ రిసీవ్డ్ ల్యాండ్ ఫర్ ల్యాండ్ సార్ ఆఫ్ 161 ఏకర్స్ ఇన్ దిస్ ఎంటైర్ ఆర్ఎండ్ఆర్ కాలనీ. అండ్ ఆర్ఎండ్ఆర్ బెనిఫిట్స్ వార్ పెయిడ్ టు 271 పీపుల్ సార్ అవుట్ ఆఫ్ 350. 79% are yet to receive compensation. They are all eligible, sir. There are about 40